ఇవ్వండి, పచ్చి కొబ్బరితో లడ్లు చాలా చాలా బాగుంటాయి, హెల్త్ కూడా మంచిదేను, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొబ్బరికాయ అరకిలో బెల్లంతో కొబ్బరి లడ్లు చేసుకుందాం, చాలా బాగుంటాయండి. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా మంచిదేను. ముందుగా కొబ్బరికాయను పగలగొట్టి ముక్కలుగా చేసేసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా చేసేసుకుని వెనకనున్న నల్ల చెక్కు కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని సన్న ముక్కలుగా చేసేసుకోవాలి. ఈ విధంగా సన్న పీసులుగా తరిగేసుకోవాలి. దీనిలో 10 ఇలాచీ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుమేదాంతో కూడా తురుముకోవచ్చు. ఈ విధంగా వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి తురుములో 2 స్పూన్ల నెయ్యి వేసి డ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరిని ఒక ప్లేట్ లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఈ అరకిలో బెల్లాన్ని వేసేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి. బెల్లం కరిగి ఉడుకు పట్టింది. ఒక తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా పాకం రావాలి. ఇప్పుడు కొబ్బరి పోసేసుకుందాం. ఇప్పుడు నెయ్యి పోసుకోవాలి. ముందుగానే ఒక పళ్ళానికి నెయ్యి రాసి పెట్టుకోవాలి. అయిపోయిందండి, ఈ విధంగా విరిగినట్టుగా అయిపోతుంది, పొంగుతుంది. ఇప్పుడు పళ్ళెంలో పోసేసుకోవాలి, స్టవ్ ఆపేసుకోవాలి. ఈ విధంగా పళ్ళ్యానికి పోసేసుకోవాలి. చల్లారాక దీన్ని ముక్కలుగా కూడా కోసుకోవచ్చు, ఉండలుగా కూడా చేసుకోవచ్చు. ఇది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఉండలు చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసేసుకోవాలి. ఇవండి కొబ్బరి లడ్లు చాలా చాలా బాగుంటాయి, హెల్త్ కూడా మంచిదేను, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు.